ఎలక్షన్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిఫరెంట్ టీంలు నిన్న నుంచి పనిచేస్తున్నాయి. ఎస్పెషల్లీ లిక్కర్ క్యాష్ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలి, ప్రజలు స్వేచ్ఛగా ఎలక్షన్కి ఓటేయాలి అని చెప్పి స్ట్రిక్ట్గా మరి ఆదేశాలు తెలిసింది. దాని మేరకు క్లెయిమ్ స్క్వాడ్ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కోసం అబ్జర్వ్ చేయడానికి టీమ్స్, చెక్ పోస్ట్, స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ర్యాండమ్గా వెయిటింగ్ చెక్కింగ్ టీమ్స్ ఇవన్నీ ఫామ్ చేసి నిన్నటి నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. చాలా భాగంగా ఈరోజు వెయిటింగ్ చెక్కింగ్ చేసేటప్పుడు టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు బంజారా హిల్స్ టీమ్ కలిసి ఈ వెహికల్ చెక్కింగ్లో పట్టుబడినారు. దీన్ని పోలీస్ తరపు నుంచి సీసీ మేము కోర్టు రిలీజ్ చేయబోతున్నాము. అలాగే ఎన్నికలు కమిషన్కి కూడా ఆర్ఓ కానీ డిఈఓ కానీ అదర్ ఎక్స్పెండిచర్ వీళ్ళ అందరికి ఈ సమాచారం కూడా తెలియజేస్తాము. ఫర్దర్గా ఈ దర్యాప్తు ఏది ఎందుకు అవుతుంది, ఎందుకు వస్తుంది, ఏ దానికి స్పెండ్ చేస్తున్నారని ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చర్యలు తీసుకుంటుంది. ఒక క్యాష్ కౌంటింగ్ మెషిన్ అది కూడా సీజ్ చేయడం. అంటే వీళ్ళు డిఫరెంట్ లేయర్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళైతే అరవరా కాలనీ వరకు తీసుకొచ్చి వీళ్ళు బాధ్యత అన్నారు. దీని తర్వాత ఒక పాయింట్ వెళ్ళినాక వాళ్ళు చెప్తారంటే ఎక్కడ వెళ్ళాలి. సో ఫర్దర్ లింక్ మనకి ఇంకా ఫ్యూచర్ సరిహద్దులు తెలుస్తుంది. వీళ్ళంతా కలెక్ట్ చేసుకొని తీసుకొస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత పలానా ప్లేస్కి వెళ్ళమని చెప్తారు. అక్కడికి వెళ్ళినాక ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న ఫర్దర్ ఆదేశాలు మీకు వస్తాయి. సో ఆ లింక్ మొత్తం ఇంకా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. అంటే దీనిలో అనుమానం అట్లా ఏం లేదు, ఫ్యాక్ట్ ప్రకారమే వెళ్ళాలి. మనం ఊహించి చేసేది ఏం లేదు కదా. సో ఫ్యాక్ట్ ఏదైతే మాకు తెలిసిందో ఇప్పటి వరకు అది చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ.